మెదక్ జిల్లా రామంపేట పోలీస్ స్టేషన్ను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు వెబ్ అప్లికేషన్ నిర్వహించారని, దాని పేరు సిఈఐఆర్ అని, ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నట్లయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఈఐఆర్ పద్ధతిన సెల్ ఫోన్లు పోయిన వారివి పోలీసులు ట్రాప్ చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరిగి చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇటీవల సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఆరుగురికి తిరిగి నేడు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చేతుల మీదుగా సెల్ ఫోన్లను యజమానులకు అప్పగించారు. దాంట్లో పోయి మనం ఎంటర్ చేయాలి. సో ఈ సిఈఆర్ అనేది మంచి ఇనిషియేటివ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అన్ని దగ్గర ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్లో వచ్చి తెలంగాణ స్టేట్ పోలీస్తో పాటు కంబైన్ అయ్యి ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ మంత్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ మనకు ట్రేస్ అయినాయి. ఈవెన్ 2022 లేదంటే దానికి ముందర ఉన్న మొబైల్ కూడా ఎవరిదైనా పోయి ఉన్నాయంటే ఆ ఈఎంఐతో పాటు వస్తే అది కూడా బ్లాక్ చేసి పెడతాము. ఇన్ కేస్ ఎవరైనా వాడడానికి ట్రై చేశారంటే వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం అది రికవర్ చేయడం జరుగుతుంది. ఎన్ని రికవర్ అయినాయి ఇప్పటివరకు జిల్లాలో? అది లెక్క లేదు. ఐ థింక్ ఇక్కడ